యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధనామంలో మీకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎబ్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో పునాది సిద్ధాంతాలు కనబడతా ఉన్నాయి ఎబ్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం మొదటి వచనం కాబట్టి నిర్జీవక్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందల విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్నమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తుని గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మొగుటకు సాగిపోదమని అపోసురుడైన పౌలు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి మొదటి మూల సిద్ధాంతం ఏంటంటే నిర్జీవక్రియలను విడిచి మారు మనసు పొందుట నిర్జీవక్రియలు మరి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుట నిర్జీవం అనగా జీవము లేనటువంటి కార్యములు నిర్జీవ క్రియలు క్రియలు అనగా పనులు కాబట్టి ఈ నిర్జీవమైనటువంటి క్రియలను విడిచి ఏం చేయాలంటే మారు మనసు పొందాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నిర్జీవమైన క్రియ అనగా యథార్థము కానీ విశ్వాసము లేని పశ్చత్తాపము లేనటువంటి ఏ పనైనా సరే అది నిర్జీవమైన క్రియ అని చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది ఉదాహరణ చూసినట్లయితే దానం చేయటం అనేది మంచి పని మంచి క్రియ అయితే నువ్వు దానం చేసేటప్పుడు ఒక వ్యక్తి లంచాలు తీసుకుని ఆ లంచాల నుంచి వచ్చిన దాన్ని దానం చేశాడు అనుకోండి అదేంటంటే నిర్జీవమైన క్రియ అది ఏమాత్రం మంచి క్రియ కాదు అదేవిధంగా దేవుని మందిరానికి రావటం మంచిది దేవుని ఆరాధనకు రావటం మంచిది పాటలు పాడటం మంచిది వాక్యం చదవటం మంచిది ప్రార్థన చేయటం మంచిది కానీ బ్రతుకును మార్చుకోకపోతే పాపాన్ని విడిచిపెట్టకపోతే అది నిర్జీవమైనటువంటి క్రియ అందుకని ఆ పోసిన పౌలు నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందమని చెప్తూ ఉన్నాడు ఒకవేళ వారికి మారు మనసు ఉన్నప్పటికీ అది యథార్థం కాదు ఎందుకంటే వారి జీవితాల్లో మరి క్రియలు ఎలా ఉంటా ఉన్నాయంటే దేవునికి ఆమోదయోగ్యం కానిటువంటి క్రియలు వారి జీవితాల్లో కనబడతా ఉన్నాయి కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి క్రియలు ఎందుకు చేస్తూ ఉన్నారంటే అంటే పాప సంబంధమైన క్రియలు చేస్తూ ఉన్నారు పాపము పాపం అంటే సిన్ సిన్ ఎందుకు చేస్తా ఉన్నారంటే సిన్ నేచర్ పాపపు స్వభావం అనేది వారి జీవితంలో ఉంది పాపములు క్రియలు అనగా యాక్టివిటీస్ ఆఫ్ సిన్స్ ఈ పాపము ఎందుకు చేస్తున్నాడు వ్యక్తి అంటే వారిలో పాపపు స్వభావం అనేది ఆ సిన్ నేచర్ అనేది ఉంది ఇప్పుడు పిల్లి పిల్లిలాగా అరవదు కారణం ఏంటంటే పిల్లి యొక్క నైజం వేరు స్వభావం వేరు పులి నైజం వేరు కాబట్టి ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడు అంటే కారణం ఏంటంటే అతలో పాపపు స్వభావం ఉన్నది ఒక యవనస్తుడు మాటిమాటికి పాపములో పడిపోతున్నాడంటే కారణం ఏంటంటే పాపపు స్వభావం అనేది కనబడుతుంది కనుక అతడు పాపము చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కాబట్టి జీవము లేనటువంటి ఏ క్రియ అయినా సరే అది నిర్జీవమైనదే ఆ నిర్జీవమైనటువంటి క్రియలు ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు మంచి పేర్లు పెట్టుకుంటా ఉన్నారు క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి క్రైస్తవ కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలున్నారు మంచి పేర్లు పెట్టుకుంటూ ఉన్నారు ఆరాధనలు వస్తా ఉన్నారు పాటలు పాడుతూ ఉన్నారు మ్యూజిక్ ప్లే చేస్తా ఉన్నారు ఏమండి చక్కటి గానం చేస్తా ఉన్నారు అన్ని మంచివే కానీ వారి జీవితాల్లో మారు మనసు అనుభవం లేకపోతే అదంతా నిర్జీవమైనదే జీవము లేనిదే అని అపోసిట్ పౌరులు చాలా స్పష్టంగా తెలియజేస్తాడు కాబట్టి ఆ నిజమైన క్రియలు విడిచి మారు మనసు మారు మనసు అంటే మనసు మారుట మరలుట వెనుదిరుగుట దానికి ఉదాహరణ మనం లోకాసు వార్త పదిహేను అధ్యాయంలో ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు చిన్న కుమారుడు వచ్చి తండ్రితో తండ్రి నాకు రావాల్సిన ఆస్తిని నాకు ఇచ్చే నేను దూరదేశం వెళ్ళి వ్యాపారం చేసుకుంటానని తండ్రిని అడిగాడు తండ్రి నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసి ఉంటాడు తండ్రి వివరించి ఉంటాడు కానీ ఏమాత్రం ఒప్పుకోక నాకు రావాల్సిన నాకు ఆస్తిని పంచి ఇచ్చే అని తండ్రితో తగాదా పెట్టుకున్నాడు గొడవ పెట్టుకున్నాడు తండ్రి తన చిన్న కుమ్మాడికి రావాల్సినంత ఇచ్చినప్పుడు దాన్ని నమ్మి వేసుకుని దాన్ని తీసుకుని దూరదేశం వెళ్ళాడు దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేశాడు అయితే డబ్బులున్నంతసేపు ఎవరైనా వస్తారు బెల్లం ఉన్న చోటకే చేములు వస్తాయి డబ్బులు సేపు స్నేహితులు వస్తారు బంధువులు వస్తారు డబ్బులు లేకపోతే మన సొంత వాళ్ళు కూడా మన దగ్గరనే ఎవరిని కూడా పట్టించుకోరు ఇప్పుడు ఈ జరిగిన సంఘటన ఏంటంటే ఆ దేశంలో కరువు వచ్చింది అప్పటి వరకు ఉన్న స్నేహితులు విడిచిపెట్టేశారు కరువు అంటే మామూలు కరువు కాదు భయంకరమైన కరువు వచ్చింది ఆ కరువు వచ్చినప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు తినటానికి తిండి కూడా లేదు ఉన్న డబ్బంతా పోయింది దూరదేశము పని ఉన్న దేశములైతే ఉన్న ప్రాంతములైతే తెలిసిన వారు బంధువులు పిలిచి భోజనం పెట్టచ్చు కానీ దూరదేశము అప్పటి వరకు ఉన్న వారు అందరూ విడిచిపెట్టి వెళ్ళారు కాబట్టి తినటానికి ఏమీ లేక ఒక ఉద్యోగం కుదిరాడు ఆ ఉద్యోగం కూడా పందులను మేపే ఉద్యోగము ఆ పందులను మేపుతూ ఆకలికి తట్టుకోలేక ఆ పందులు తిని పొట్టు తినటానికి ప్రయత్నం చేశాడు అది కూడా పందులు అతనికి దొరకనివ్వలేదు అప్పుడు ఒక మూలను కూర్చుని తలపట్టుకుని ఆలోచించడం మొదలుపెట్టాడు అక్కడ పదిహేను అధ్యాయం ముప్పై రెండు వచ్చిన ఉంటుంది అయితే అతడు బుద్ధి వచ్చినప్పుడు అని వ్రాయబడి ఉంటుంది ఇప్పుడు ఏమని ఆలోచిస్తున్నాడంటే నా తండ్రి దగ్గర అనేక మంది పనివాళ్ళు ఉన్నారు పనివారికి సమృద్ధి అయిన ఆహారం ఉంది నా తండ్రి నాకు చెప్పాడు నా తండ్రి మాట వినలేదు బుద్ధి గడ్డి తిని నాకు రావాల్సిన ఆస్తిని తీసుకుని ఈ దూరదేశం వచ్చి నానా కష్టాలు పడతా ఉన్నాను ఇదిగో మరలా నేను తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి నేను తప్పు చేశాను నన్ను క్షమించు ఇక నీ కుమారుడు నేను అనిపించుకుంటాక ఏమాత్రం యోగ్యుని కాదు కానీ నీ పనివారిలో ఒక్కడిగా నన్ను చేర్చుకో అని అడుగుతానని ఆలోచించుకున్నాడు ఆలోచించుకుంటాం వేరు ఆచరణలో పెట్టడం వేరు తప్పిపోయిన కుమారుడు ఆలోచించాడు ఆలోచించిన లేచి తన దిశను మార్చుకుని మరలా తండ్రి దగ్గరికి వస్తా ఉన్నాడు దానినే మారు మనసు అంటారు మరలుట అనగా నువ్వు వెళుతున్నటువంటి దారి నువ్వు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణము నువ్వు చేస్తున్నటువంటి పనులు నువ్వు ప్రవర్తిస్తున్న తీరు లోకంలో నీ జీవించుచున్న జీవిత విధానము సరియైనది కాదని నీకు తెలిసినప్పుడు నీ మనస్సును మార్చుకొని మనలా తిరిగి తండ్రి దగ్గరికి రావటం తండ్రి దగ్గరికి వచ్చాడు తండ్రి కుమారుని చూసి కౌగులించుకున్నాడు ముద్దు పెట్టుకున్నాడు క్షౌరం చేయించాడు గడ్డం గిరిగించాడు ఆల్రెడీ కొత్త చెప్పులు రెడీ చేసించాడు ఉంగరం పెట్టాడు విందు చేస్తా ఉన్నాడు ఈ తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినట్లుగా ఒకవేళ నువ్వు మార్గాన్ని కనుక నువ్వు తప్పుకున్నట్లయితే నీ దిశను మరల్చుకున్నట్లయితే యేసు ప్రభువారి దగ్గరికి రా యేసు ప్రభువారి దగ్గరికి వస్తే యేసు ప్రభువారు నిన్ను హత్తుకుని చేర్చుకుంటాడు ఇక మారు మనసు అంటే ఏంటి అంతరంగములో తీసుకున్న ఒక నిర్ణయము బాహ్య రూపంగా బయటపట్టమే అనగా ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఆలోచించాడు ఆలోచించి తీసుకున్న నిర్ణయాన్ని అతడు తన దిశను మార్చుకుని మరలా తండ్రి దగ్గరకు వచ్చాడు నీవు కూడా నువ్వు ఏ దిశలో వెళ్తున్నావో దాన్ని మానివేసి ఏసయ్య దగ్గరికి వస్తే ఏసయ్య నిన్న హక్కున చేర్చుకుంటాడు దేవుని స్తోత్రం మొట్టమొదటి ఏంటంటే తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు రెండో తనకున్నదంతా వ్యర్థం చేశాడు మూడవది తండ్రికి విరుద్ధంగా పాపం చేశాడు అయినా సరే తండ్రి తన కుమారుడిని క్షమించి కనికరించి మరలా కుమారుడు హోదానిచ్చాడు అందుకే మనం కూడా ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఇదిగో మనలను హత్తుకొని ఆయన రక్తంలో మన పాపములను కడిగి ఆయన సొత్తుగా ఆయన పిల్లలుగా ఆయన వారసులుగా చేసుకుంటాడు ఇది మారు మనసు కాబట్టి నిర్జీవమైన క్రియను విడిచి మారు మనసు పొందుట మారు మనసు అంటే మతాచారాన్ని పాటించడం మారు మనసు కాదు భావోద్రేకపూరితమైన నిర్ణయాలు మారు మనసు కాదు అనేక మంది దుఃఖపడతారు అనేక మంది పశ్చాత్తాపడతారు నువ్వు పశ్చాత్తాపడినంత రానా దుఃఖపడినంత రానా అది మారు మనసు కాదు ఏది మారు మనసు అంటే పశ్చాత్తాపడిన నీవు దుఃఖపడిన నీవు నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వచ్చి యేసు రక్తంలోని పాపములను కడిగిని బాప్తిజం పొంది రక్షించబడ్డామనుకో అది మారు మనసు అప్పుడు ఆ మారు మనసు నిన్ను నిత్య రాజ్యానికి నడిపిస్తుంది చాలామంది ఏంటంటే ప్రభువుని దూరంగా వెంబడిస్తూ ఉన్నారు అయ్యా పాటలు పాడటం మంచిది కానుకలు వేయటం మంచిది ఆరాధనలు చేయటం మంచిది మందిరానికి మానకుండా వెళ్ళటం మంచిది ఇవన్నీ కానీ నీ మనసు మారనంతసేపు నిజీవితంలో ఆ యొక్క నిత్యమైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేవు మారు మనసుకు ఉదాహరణ బుద్ధి లేని కుమారుడు మారు మనసు కాని దానికి ఉదాహరణ యోధాయుస్కర్యోతు ఇప్పుడు నిర్జీవమైన క్రియను విడిచి మారు మనసు పొందావు కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందున నువ్వేం చేయాలి దేవుని వాక్యం ఏం చేయాలుస్తుంది అంటే మార్కు సువార్త పదహారోద్యమే మత్స్ వార్త ఇరవై ఎందోద్యం ప్రకారము ఇదిగో సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి నీకు సువార్తను ప్రకటించాలి ఎప్పుడైతే నువ్వు నిర్జీవక్రియను విడిచి మారు మనసు పొందావో నువ్వు దేవుని సువార్తను ప్రకటించడం మొదలు పెట్టాలి నీ సాక్ష్యాన్ని ఇతరులకు పంచుకోవాలి కాబట్టి అపోసును పౌలు చెప్తున్న పునాది సిద్ధాంతాలు మొదటి సిద్ధాంతం ఏంటంటే నీ జీవక్రియలను విడిచి మారు మనసు పొందాలి ప్రియ యవనసుడా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నీలో ఏదైనా జీవము లేనటువంటి క్రియ ఉన్నట్లయితే దాన్ని విడిచిపెట్టు ఇదిగో పాపము విడిచిపెట్టనంత కాలము నీ జీవితంలో సమాధానం ఉండదు పాపము విడిచిపెట్టనంత కాలము శాపము కొట్టివేయబడదు శాపాన్ని కొట్టివేయటానికే యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చాడు ఆయన యుక్త కాలమున భక్తిహీనులైన నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయాడు ఆయనలో పాపము లేదు కానీ ఆయన పాపిగా ఎంచబడ్డాడు ఆయనలో దోషము లేదు కానీ ఆయన దోషిగా ఎంచబడ్డాడు ఆయన నీ యొక్క నా యొక్క సమస్త పాపభారాన్ని ఇదిగో ఆయన మోసి సెలవులో వ్రాలాడాడు ఇదిగో ఆయన ఎంతగా నలగొట్టబడ్డాడో ఎంతగా ఆయన ఇదిగో గాయపరచబడ్డాడో ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన ముఖం మీద వేశారు ఆయన యొక్క వస్త్రాన్ని చించారు ఆయన తల మీద ముండ్ల కిరీటం పెట్టారు ఆయన పిడుగుద్దులు గుద్దారు ఆయన నరచేతులతో కొట్టారు ఆయన గడ్డం పెరికారు అయినప్పటికీ ఆయన ఒక్క ఒక్క మాట కూడా బదులు పలకలేదు కారణం ఏంటో తెలుసా నిన్ను ప్రేమించాడు నన్ను ప్రేమించాడు మనల్ని విమోచించడానికి శిలువను మోసుకుంటూ ఆ గొలుగుతూ ఆ కొండకు వెళ్ళాడు చేతులలో మేకలు కొట్టారు కాళ్ళలో మేకలు కొట్టారు ఆయన శిలువలో పలికిన మొదటి మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ఆయన క్షమిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు కాబట్టి ఇదిగో నిజీవమైనటువంటి క్రియ ఏదైనా సరే విడిచిపెట్టు నీ మనస్సు మార్చుకో ఇగో మనసు మార్చుకోవటానికి ఏమీ లేదు ప్రభువు పాదాల చింతచేరు ఆయన ప్రభు ఇంతవరకు నాకు తెలియకుండానే నిజీవమైన క్రియ నాలో ఉంది దాన్ని విడిచిపెడుతున్నాను ఎదిగో నా మనస్సు మార్చుకుంటున్నాను ఎదిగో రక్షణ పొంది నీ కొరకు జీవిస్తానని నువ్వు కనుక ఒక తీర్మానం తీసుకున్నట్లయితే ప్రభు నీ శాపాన్ని కొట్టివేసి నీ బ్రతుకుని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా క్షేమకరంగా అనేకులకు ఆశీర్వాదకరంగా చేయటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి దయచేసి నువ్వు వెళ్తున్నటువంటి దారి సరైనది కాదని దేవుని ఆత్మ నీకు తెలియజేస్తున్నప్పుడు దాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రా కని ప్రభు కనికరం పొందు దేవుడిని దీవించి గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు